చూడ్డానికి సూటు బూటు వేసుకుని దొరబాబులా ఉన్నావు, కానీ నువ్వు చేసినవన్నీ లత్కోర్ పనులు. ఆదివారం ఉదయం తార్నాకాలో ఏటీఎం సెంటర్లో దొంగతనం చేశావని నీ మీద అభియోగం నమోదైంది. నువ్వు దొంగతనం చేస్తుండగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలు కూడా ఉన్నాయి. నువ్వేమంటావు? నేను ఒప్పుకోను, ఇదంతా కుట్ర యురానర్. పోలీసులు బ్యాంకు అధికారులు కుట్ర పన్ని నన్ను కేసులో ఇరికించారు. అంటే నువ్వు దొంగతనం చేయలేదంటావా? వాట్ ఐఎమ్ సెయింగ్, అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతా ఉన్నాను. నువ్వు దొంగతనం చేశావా లేదా? నోనో, వాట్ ఐఎమ్ సెయింగ్, ఏటీఎం సెంటర్ లో సీసీ కెమెరాలు అవసరమా అని అడుగుతా ఉన్నాను. ఆ ఏటీఎం సెంటర్ లో ఉన్న సీసీ కెమెరా రికార్డు చేసిన వీడియోలో ఉన్నది నువ్వేనా కాదా? సుత్తి లేకుండా సూటిగా చెప్పు. వాట్ ఐఎమ్ సెయింగ్, ముందు సీసీ కెమెరాలు అమర్చిన వాళ్ళెవరో తేలాలి. ఆ బ్యాంకు వాళ్ళు నా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించారు కాబట్టి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అడ్డంగా వాదించొద్దు. నువ్వు దొంగతనం చేశావా లేదా ఒక్క ముక్కలు చెప్పు. ఏటీఎం సెంటర్ లో ఎవరికి కనిపించకుండా సీసీ కెమెరాలు అమర్చడం పెద్ద కుట్ర. ఆ కుట్ర కారకులపై తగిన చర్యలు తీసుకోవాలి. దొంగతనం నేరం. నువ్వు నేరం చేశావా లేదా? ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలను నిషేధించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. తొక్కలో సోది ఆపి నువ్వు దొంగతనం చేశావో లేదో ఆ విషయం చెప్పు. వాట్ ఐఎమ్ సెయింగ్, ఆ వీడియోలు ఫ్యాబ్రికేటెడ్, అతికించారు, నా మర్యాదకు భంగం కలిగించారు. అంటే నువ్వు దొంగతనం చేయలేదంటావు? నోనో, నేనేమంటున్నానంటే ఇంకేం చెప్పకు, నాకు అర్థమైపోయింది బాబు. నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా నువ్వు నిజం చెప్పు. ఈ కేసు నేను వాదించలేను బాబోయ్.